అంగన్వాడీ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా గత 29 రోజులుగా చేస్తున్నటువంటి ఈ అపూర్వమైనటువంటి ఉద్యమానికి జన విజ్ఞాన వేదికగా ఇతర సంస్థలుగా మేము సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకోసం అని చెప్పారంటే మీరు కోరేటువంటి కోరికలు గత ఉద్యమ కోరికలు కావు. మీరు చేసేటువంటి పనికి 10,000 రూపాయలు 11,000 రూపాయలు ఇచ్చేటువంటిది చాలదు. 26,000 రూపాయలు జీతం ఇవ్వండి, రోజుకు 1,000 రూపాయలు చొప్పున ఇవ్వండి అని చెప్పారు. కూలికి వెళ్తే కూడా 1,000 రూపాయలు తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది చాలా న్యాయమైనటువంటి కోరిక. ఇతర చిన్న కోరికలు, గ్రాట్యుటీలు, మెడికల్ లీవ్లు ఇట్లాంటివన్నీ కూడాను ఇవన్నీ అమలు చేయాలని చెప్పని కోరుతూ, అంతేకాకుండా ఇందాక మనం చెప్పినట్లుగా ఉపసంహరించాలి ఎస్మా చట్టాన్ని, ఉపసంహరించాలి ఎస్మా చట్టాన్ని, ఉపసంహరించాలి ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలి. మీ మీద ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తివేయాలి. అంగన్వాడీల మీద ఉన్నటువంటి ఆంక్షలను వాళ్ళ రాష్ట్రం అంతటా కూడా అనేక అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అందరి ఉద్యమాలు ఈ ఎలక్షన్ రోజుల్లో, ఎలక్షన్ రాబోతున్నటువంటి రోజుల్లో మరి వచ్చేటువంటి ప్రభుత్వాలు కంపల్సరీ తీరితే వీళ్ళు కూడా కొండ మీద నుంచి దిగి రావాల్సిందే. దిగి వచ్చేంత వరకు మన యొక్క ఉద్యమాన్ని ఆపాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తూ, మరి మీ అందరికి కూడా ఈ శిబిరంలో ఉన్నటువంటి సోదరి మనులకు, నిరాహారధీక్ష సోదరి మనులకు వారికి ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు విజయం సాధించాలని సంపూర్ణంగా జన విజ్ఞాన వేదిక ఇక్కడ సోదర ఆకాంక్షిస్తున్నాం. వచ్చిల్లాలి అంగన్వాడీల సమ్మె, వచ్చిల్లాలి అంగన్వాడీల సమ్మె. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంత చె